మనమెంత వేగమందుకుంటున్నా, మరువలేని జ్ఞాపకాలివి. బోర్న్ ఇన్ 90s. కాంపాక్ట్ డిస్క్, వీడియో కాంపాక్ట్ డిస్క్, డిజిటల్ వర్సటైల్ డిస్క్, ఇవే సిడి విసిడి డివిడిల ఫుల్ ఫామ్లని. సిడి అండ్ విసిడి ఒకటే అని, డివిడి అంటే ఇంకా కాస్ట్లీ అండ్ బెటర్ క్వాలిటీ అని అప్పుడే 7th క్లాస్కి వచ్చిన మా బ్యాచ్కి అర్థమైంది. కొంప తీసి ఇదేదో కంప్యూటర్ సైన్స్ టెస్ట్ ప్రిపరేషన్కి అనుకున్నారేమో, అస్సలు కాదు. ఆ ఇయర్ మాకిచ్చిన సమ్మర్ వెకేషన్ కోసం మేము చేసుకున్న ప్రిపరేషన్. సమ్మర్ వెకేషన్ అనే 60 రోజుల పండుగలో సినిమాలు లేకపోతే ఎలా? మనది అసలే తెలుగు బ్లడ్. సో నేచురలీ సినిమాల విషయంలో తగ్గేదేలే. కానీ మాకున్న సినిమా పిచ్చికి వారానికి ఓ 2 సినిమాలు థియేటర్కి వెళ్లాలని మా మిడిల్ క్లాస్ ఇంట్లో అడిగితే మా డాడీ బెల్ట్తో సినిమా ఇంట్లోనే చూపించేవారు, అది కూడా లైవ్లో. సో ఆ టైంకి లక్కీగా టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యి మా అలాంటి సినిమా కకృతి గాళ్ల కోసం వచ్చిన వరమే సిడీస్ అండ్ సిడీ ప్లేయర్. సరే, టెక్నాలజీ అయితే వచ్చేసింది, మరి సిడీలు చూడాలంటే అవి కొనాలి కదా. కొనాలంటే పైసలు ఉండాలి కదా. పైసలుండాలంటే భారీ మొత్తంలో పాకెట్ మనీ కూడా ఉండాలి కదా. అంత భారీ మొత్తంలోనే పాకెట్ మనీ ఉంటే సిడీలు వదిలేసి కాన్వెంట్ స్కూల్ అమ్మాయిల కోసం గిఫ్ట్లు కొంటూ ఉండేవాళ్ళంగా. సో అంత సీన్ లేదు కాబట్టి మాకు ఇంకో వరం కూడా కలిసి వచ్చింది, అదే సిడీ రెంట్ షాప్. రోజుకు ఒక 25 రూపాయలు ఇస్తే చాలు, లేటెస్ట్ సినిమాలు తప్ప ఏ సిడీ కావాలంటే ఆ సిడీ 24 అవర్స్ మా సొంతమే. 100 రూపీస్ డిపాజిట్ సిడీ అన్నకి ఇచ్చేసామా, సిడీ ఇంటికి తెచ్చేసామా, సిడీ ప్లేయర్ లో పెట్టి చూసేసామా, నెక్స్ట్ డే సిడీ రిటర్న్ ఇచ్చేసి ఇంకో సిడీ తెచ్చేసుకున్నావా అన్నట్టు ఉండేది మా కథ. సిడీయే కొనలేని మాకు సిడీ ప్లేయర్ ఎక్కడదని ఆలోచిస్తున్నారేమో. మీ లాజిక్ కరెక్టే, పాకెట్ మనీకే ఠికానా లేని మాకు సిడీ ప్లేయర్ ఎక్కడి నుంచి వస్తుంది? సో అక్కడ కూడా చిన్న సెట్టింగ్. మా నాన్న బ్యాంక్ కొలీగ్ ఒక ఆయనకి నేనంటే బాగా ఇష్టం. సో ఆ ఇష్టాన్ని అడ్డుగా పెట్టుకుని ఆయన ఇంట్లో ఉన్న సిడీ ప్లేయర్ని ఆయన రిక్వెస్ట్ చేసి 1 మంత్కి మా ఇంటికి తెచ్చేసుకున్నా. ఇంకా చూడాలి, జాతరే జాతర. మార్నింగ్ లేట్గా లేచాక బ్రేక్ఫాస్ట్ చేస్తూ వీడియో గేమ్ ఆడేసుకుని సిడీ షాప్కి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ అన్న మా కోసం 2 టబ్బుల నిండా ప్లాస్టిక్ కవర్స్లో సిడీస్ని పెట్టేవాడు. వాటన్నిటిని సీరియస్గా చెక్ చేసి ఉన్న కాంబినేషన్స్లోనే ద బెస్ట్ 2-in-1 సిడీ తెచ్చేసుకునేవాళ్ళం. వాటిలో ఒక సినిమా మా సిడీ ప్లేయర్లో మ్యాట్నీకి వేసుకుని, ఈవినింగ్ ఐపీఎల్ మ్యాచ్ చూసేసి నైట్ ఇంకో సినిమా సెకండ్ షో వేసుకునే వాళ్ళం అన్నమాట. 2005-2006 అనుకుంటా, లక్ష్మి, పోకిరి, విక్రమార్కుడు, అతడు, చంద్రముఖి ఇలాంటి క్రేజీ సినిమాలు ఎన్నిటినో ఒక రౌండ్ వేసేసాం ఆ సమ్మర్ వెకేషన్లో. ఇంకా సిడీ షాప్లో తెలుగు సినిమాలు అన్నీ కవర్ చేసేసాక హిందీ అండ్ ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు కూడా తెచ్చుకుని చూసేసేవాళ్ళం. ఇక్కడ కూడా మాకు చాలా ఎథిక్స్ ఉండేవండోయ్, పైరసీని అస్సలు ఎంకరేజ్ చేసేవాళ్ళం కాదు తెలుసా. ఇంకా అవి కాకపోతే భక్త ప్రహ్లాద సిడీలు మాత్రమే మిగిలేవి. ఇంకా అలా ఐపీఎల్లు ఈ 2-in-1 సిడీలతో ఆ ఇయర్ హాలిడేస్ గడిపేశాం. స్కూల్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ ట్యూషన్లు, ఎక్స్ట్రా క్లాసులని హడావిడిలో పడి సీడల జోలికి వెళ్ళలేకపోయాం. 1 ఇయర్ అయ్యాక మళ్ళీ సమ్మర్ వెకేషన్ వచ్చింది. ఆ ఇయర్ మేము చూడాలనుకున్న సినిమాలు చాలానే ఉండడంతో వెకేషన్ ఫస్ట్ డే మార్నింగే మా సిడీ షాప్కి సైకిల్ చేసుకుని వెళ్ళిపోయాం. కానీ వెళ్ళేసరికి మా సిడీ షాప్ అక్కడ లేదు. మా సిడీ షాప్ ప్లేస్లో ఏదో కొత్త కర్రీ పాయింట్ వచ్చింది. మాకు అర్థం కాక పక్కనే ఉన్న ఇంకో షాప్ ఆంటీని అడిగితే తెలుగు మూవీస్లో పైరసీ ఎక్కువ అవడంతో పోలీసులు సిడీ షాపుల మీద రెయిడ్లు కొట్టారని, ఆ రెయిడ్లో మా సిడీ షాప్ అన్న కూడా దొరికిపోయాడని, దానితో ఆ షాప్ని మూసేశారని చెప్పింది. ఆ న్యూస్ విన్నాక మేము ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయాం. ఆ అన్న మాకు బాగా పరిచయం అవడంతో ఎలా ఉన్నాడో ఏంటో అని కనుక్కోవడానికి తన ఇంటికి వెళ్ళాం. తను బాగానే ఉన్నాడని తెలుసుకుని కొంచెం కూల్ అయ్యాం. అన్నతో మాట్లాడుతూ ఇప్పుడు తన షాప్ లేకపోవడంతో మాకు ఈ వెకేషన్ మూవీస్ చూడడం ఇబ్బంది అయిపోతుందని చెప్తే అన్న వెంటనే లేచి తన కంప్యూటర్కి ఉన్న ఒక చిన్న వస్తువుని పీకి మాకిచ్చాడు. తమ్ముడు, దీని పేరు పెన్ డ్రైవ్, మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇందులో ఏకంగా 4 సినిమాలు ఉంటాయరా, బొమ్మరిల్లు, స్టాలిన్, అన్నవరం, అందాల రాముడు, అన్ని హిట్ సినిమాలే, పండగ చేసుకోండి అని చెప్పి మమ్మల్ని అలా కొత్త హార్డ్వేర్ డివైస్కి పరిచయం చేశాడు. సో మొత్తానికి మా సినిమా దాహం తీర్చడానికి టెక్నాలజీ మరింత అడ్వాన్స్ అయిందన్నమాట. దాదాపుగా 15 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు మనం ఉన్న ప్రపంచం చూస్తే టెక్నాలజీ మనల్ని ఎక్కడికో తెచ్చేసింది అనిపిస్తుంది. పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు దాటేసి ఓటీటీ వరల్డ్లోకి వచ్చేసాం. నాకైతే కనీసం ఒక 7 ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయినా సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి డిఫరెంట్ భాషల్లో కొన్ని వేల సినిమాలు, వెబ్ సిరీస్లు,
చిన్నప్పుడు సమ్మర్ వెకేషన్ కోసం ఎదురు చూడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడైతే ప్రతి నైట్ ఏదో ఒక సినిమా ఫోన్లోనే హ్యాపీగా చూసుకునే సౌకర్యం. ఇన్ని ఫెసిలిటీస్ వచ్చేసినా ఒక సినిమా పూర్తిగా ప్రశాంతంగా చూసే ఓపిక, టైం, ఇంట్రెస్ట్ లేకుండా పోయాయా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎంతైనా సమ్మర్ హాలిడేస్లో ఆ పొద్దుటి ఎండలో ఫ్రెండ్స్తో సైకిల్స్ మీద పడి ఊరంతా తిరిగి మా ఫేవరెట్ సీడీ షాప్కి వెళ్ళి 25 రూపాయలు ఇచ్చి సినిమాలు రెంటుకు తెచ్చుకుని చూసిన ఆ ఆనందమే నాకు స్పెషల్గా ఉండిపోయింది. మరువలేని జ్ఞాపకాలివి. Born in 90s.